ప్రపంచమంతా కరోనా పంజా విప్పుతున్న వేళ ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలో ఈ మహమ్మారిని తొలగించేటువంటి శక్తి కోసం దేవుని సహాయాన్ని కోరుతూ మన ప్రియతమ పోప్ ఫ్రాన్సిస్ గారు నిన్న అనగా 27వ తేదీన ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన దివ్యసప్రసాద ఆరాధనను చేశారు. దానితో పాటు ఒక ముఖ్యమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో బాధపడుతున్న వేళ ఆయన మాటలు మనకి ఎంతగానో ఊరటనిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఆయన ఉంటున్నటువంటి ప్రదేశం చుట్టుపక్కల అనగా ఇటలీలో రోజు రోజుకి మరణాలు అత్యధికంగా పెరిగిపోతున్నాయి. చైనాను మించి మరీ అక్కడ ప్రజలు చనిపోతూ ఉండడం మనం చూస్తున్నాం. ఈ సమయంలో దేవుని సహాయాన్ని అర్థిస్తూ అదేవిధంగా సువార్త ద్వారా మనలో ధైర్యాన్ని నింపేందుకు ఆయన చేసిన ప్రసంగాన్ని తెలుగులో వినిపించాలని చెప్పి నేను ఆశపడ్డాను. ఎందుకంటే దీని ద్వారా మనము ఆయన మాటలను సూటిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అని నేను భావించి ఆయన సందేశాన్నంతా కూడా తెలుగులోకి అనువదించి ఈ ప్రసంగాన్ని నేను తయారు చేసి మీకు అందిస్తూ ఉన్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా పోప్ ఫ్రాన్సిస్ గారు ఇచ్చినటువంటి ఆ ప్రసంగంలోనికి వెళ్ళిపోదాం. అయితే అంతకు ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. పోప్ ఫ్రాన్సిస్ గారు శిష్యులంతా కూడా పడవలో చిక్కుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ తుఫానుని ఆపి శిష్యులను ఏ విధంగా రక్షించారు అనేటువంటి ఆ సన్నివేశాన్ని తీసుకొని దాని ద్వారా దైవ వాక్కును మనకు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ దాన్ని అంటే ఏదైతే నాడు శిష్యులు అనుభవించారో ఆ సన్నివేశాన్ని మనం మనసులో ఉంచుకుంటూ మనం మననం చేసుకుంటూ దాని ద్వారా పోప్ ఫ్రాన్సిస్ గారి మాటలను ఆలకించడానికి ప్రయత్నిద్దాం. సంధ్యా సమయం సమీపించినప్పుడు మత్తయి శుభవార్త 4:35 నేటి శుభవార్త పఠనం ఈ భాగంతోనే ప్రారంభమవుతుంది. కానీ మన ముందు ఉన్న ఈ సాయంత్రం కొన్ని వారాలుగా కొనసాగుతోంది. మన నగరాలను, వీధులను, బసిలికాను నల్లటి చీకటి పొరలు ఆవరించాయి. ఆ చీకటి మన ప్రాణాలను బలి తీసుకుంది. భరించలేని శూన్యాన్ని, మౌనాన్ని మిగిల్చింది. జరిగే ప్రతి పనిని అది ఆపేసింది. దాన్ని గాలిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు చేస్తున్న హాహాకారాలను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనం భయపడుతున్నాం. మనలను మనం కోల్పోయాం. ఎలాగో తెలుసా, నాడు శిష్యులు ఒక తుఫానులో ఎలా చిక్కుకుపోయారో మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం కూడా వారు ప్రయాణిస్తున్న పడవలోనే ఉన్నామని మనకు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు మనం ఓ ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనమంతా కలిసి తెడ్డు వేసి ఈ పడవను ముందుకు చేర్చాలి, ఒడ్డుకు చేర్చాలి. నాటి శిష్యుల్లాగే మనం కూడా భయంతో వణుకుతూ మేము నాశనం అవుతున్నాము, పెళ్లగించబడుతున్నాము అని కేకలు వేస్తున్నాము. మన సొంత ఆలోచనల ప్రకారం మనం నడవలేమని, అందరం కలిసికట్టుగా ఉంటేనే ముందుకు వెళ్ళగలమని మనకు అర్థమవుతోంది. కలిసికట్టుగా ఉంటేనే ఈ మహమ్మారిని మనం ఎదిరించగలం. సువార్తలోని ఈ ఘటనతో మనలను మనం పోల్చుకోవడం చాలా సులభం. క్రీస్తు మనస్తత్వాన్ని ఈ ఘటనలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. తుఫాను వచ్చి పడవ మునిగిపోయే సమయంలో శిష్యులంతా భయపడుతూ ఉన్నారు. క్రీస్తు పడవ ముందుగా మునిగేటువంటి వైపే కూర్చొని ఉన్నాడు, పడుకొని ఉన్నాడు, ఆయన నిద్రపోతూ ఉన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో అంటే ఏమాత్రం భయం జంకు లేకుండా ప్రశాంతంగా అక్కడ పడుకొని నిద్రపోతున్నాడు. తండ్రి మీద ఆయనకు ఉన్న నమ్మకం అది. సువార్తలలో క్రీస్తు నిద్రపోతూ కనిపించేటువంటి ఏకైక సన్నివేశం ఇదొక్కటే. ఇక్కడే మనకు యేసుక్రీస్తు నిద్రపోతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు తండ్రి మీద నమ్మకం ఉంది. కానీ ఆయన లేవగానే తుఫానును ఆపి చెలరేగుతున్న నీటిని కూడా ఒక్క మాటతో అణచివేశాడు. ఆ తర్వాత శిష్యుల వైపు తిరిగి వారితో, ఎందుకు భయపడుతున్నారు, మీకు విశ్వాసం లేదా అని అడిగాడు. ఇప్పుడు మనం సూటిగా అర్థం చేసుకోవడానికి దీన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తుకు ఉన్న నమ్మకంతో పోలిస్తే శిష్యుల విశ్వాసం ఎటువంటిది? వారి విశ్వాసంలో ఉన్నటువంటి లోటు ఏమిటి? నిజానికి వారు యేసుక్రీస్తునే అర్థించారు.
యేసుక్రీస్తునే పిలిచాడు. వారు యేసుక్రీస్తుని ఇలా వేడుకున్నారు, ప్రభూ మేము నాశనం అవుతుంటే నువ్వు పట్టించుకోవా, మమ్మల్ని పట్టించుకోవా అంటూ యేసుక్రీస్తుకు తమ పట్ల ఆసక్తి లేదేమో అన్న ఆలోచనలను వారి మనసులలోకి రానిచ్చారు. మన కుటుంబాల్లో కూడా నన్ను పట్టించుకోవా, నా మాట వినవా అని అటువంటి మాటలు మనం వింటూ ఉంటాము. ఇది మన హృదయాలను కలచివేసే మాట. బహుశా శిష్యులు అన్న ఆ మాట కూడా యేసుక్రీస్తును కలచివేసే ఉంటుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా ఆయనే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నిజానికి శిష్యులు ఒక్కసారి ఆయన్ను పిలవగానే ఆయన రంగంలోకి దిగి శిష్యులను కాపాడాడు. శిష్యులకు ఎదురైన ఆ ఘటన మన బలహీనతను సూచిస్తుంది. మన దైనందిన జీవితంలో ఇలాంటి చిక్కుముడులను మన చుట్టూ నిర్మించుకుంటూనే ఉన్నాం. సంతోషంగా ఉంచాల్సిన పనులే మనల్ని ఎలా కృంగదీస్తున్నాయో దీనివల్ల మనకు అర్థమవుతుంది. ప్రజలను సంతోషంగా ఉంచే వాటిలోనే శోధన కూడా దాగి ఉంది. ఈ భయాందోళనలే మనలను పూర్తిగా నిర్వీర్యం చేసి చిక్కుకుపోయామనేటువంటి భావనను కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో మనం కుంగిపోయే బదులుగా మనకంటే ముందు వెళ్ళిన వారిని గుర్తు తెచ్చుకోవాలి. అలా గుర్తు తెచ్చుకొని పోరాడాలి. శిష్యుల తుఫానులో చిక్కుకున్న ఈ ఘటన మన ఆలోచనలకు ఛాయాచిత్రాలు. మన గర్వానికి, మన బాధలకు అది గుర్తు. ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా? ప్రభు, మీరు చెప్పిన ఈ మాటలు మమ్మల్ని తాకాయి. మమ్మల్ని మేము ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా మీరే మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వేగానికి అందని దూరంలో మేము ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో మేము మిగిలిపోయాం. లాభాల కోసం మేము దురాశతో ఉన్నాము. ద్వేషాన్ని చిమ్మే విష వలయాలలో మేము బంధించుకున్నాము. మమ్మల్ని మేము పట్టి మా చుట్టూ ఉండి మాతో పాటు జీవించే వారిని కూడా మేము పట్టించుకోలేదు. ఆకలితో అలమటించే వారిని మేము పట్టించుకోలేదు. మా చుట్టూ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడలేదు. ఇటువంటి పరిస్థితుల మధ్య మేము మిమ్మల్ని మేల్కొల్పుతున్నాము. ప్రభువా, లేవండి. ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా? ప్రభు, మీరు మమ్మల్ని విశ్వాసం వైపు నడిపిస్తున్నారు. విశ్వాసం కేవలం మిమ్మల్ని నమ్మడమే కాదు, మీ వద్దకు వచ్చి మీలో నిజంగా నమ్మకం ఉంచడం. తపస్సు కాలం ఇస్తున్నటువంటి సందేశం ఇదే. మీ హృదయాలను మరల్చుకొని నా వద్దకు రండి. 52:12 అన్న మాట ప్రకారం మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఎన్నుకొనబడిన కాలంగా ప్రస్తుత మహమ్మారి ఈ కాలాన్ని ముగించేందుకు మమ్మల్ని పిలుస్తున్నారు. మీరు ఇది మాపై ఇస్తున్నటువంటి తీర్పు కాదు, మాపై మేమే ఇచ్చుకుంటున్న తీర్పు. అవసరమైన దాని నుంచి అనవసరమైన దానిని తొలగించే కాలం ఇది. గతించిపోయే దానిని వదిలి శాశ్వతమైన వాటి వైపు నడిచే కాలం ఇది. మీలో మమ్మల్ని తిరిగి కలుపుకునే కాలం ఇది. ఈ ప్రయాణంలో మమ్మల్ని పోల్చుకోదగ్గ ఎన్నో అంశాలు మాకు కనిపిస్తున్నాయి. భయంతోనే ఉన్నాము. డాక్టర్లు, నర్సులు, సూపర్ మార్కెట్ ఉద్యోగులు, క్లీనర్లు, కార్యకర్తలు, రవాణా ప్రభుత్వాధికారులు, వాలంటీర్లు, గురువులు, మఠవాసులు, వీరితో పాటు మేమంతా అర్థం చేసుకుంది ఒక్క విషయమే. ఎవరికి వారు స్వతంత్రంగా రక్షణను సంపాదించుకోలేరు. మేమంతా ఒక్కటిగా కలిసి ఉండటానికి అంటూ మీరు నాడు చేసిన ప్రార్థనను మేము కూడా చేస్తూ ఉన్నాము. అందరం కలిసి ఓపికతో ఉంటున్నాం. తల్లిదండ్రులు, పెద్దలు, ప్రభుత్వాలు తమ చర్యల ద్వారా మేమంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎంతోమంది ఈ మహమ్మారిని తొలగించేందుకు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభు, ఈ పరిస్థితిలో మిమ్మల్ని అడుగుతున్నాం, లేచి ఈ తుఫానును అరికట్టండి. ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా? రక్షణ అవసరమని తెలిసినప్పుడు విశ్వాసం అవసరమని మనం తెలుసుకుంటాం. రక్షణ కోసం మనకు మనం సరిపోం. పాతకాలంలో నావికులు దారి కోసం నక్షత్రాలను ఉపయోగించుకున్నట్లే మనకు ప్రభువు కావాలి. మన జీవితం అనే నావలోకి ప్రభువును ఆహ్వానించాలి. మన జీవితం అనే నావలోకి క్రీస్తును ఆహ్వానిద్దాం. మన భయాలను జయించేందుకు వాటిని క్రీస్తుకు అప్పగిద్దాం. శిష్యుల్లాగే క్రీస్తు కూడా మన పడవలో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయనే మన బలం. మనకు ఎదురయ్యే ప్రతి చెడును ఆయన మాత్రమే మంచిగా మార్చగలడు. ఆయనే మనకు ప్రశాంతత ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన ఇచ్చే జీవం ఎన్నడూ మరణించదు.
అంతా నాశనమవుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ సమయంలో ప్రభువు మనలను ప్రేమను నిరీక్షణను పంచాలని చెబుతున్నారు. అవసరమైన మద్దతు అందించమని పిలుస్తున్నారు. పునరుత్థాన విశ్వాసంలాగే ఆయన మనలను పునర్జీవంతో నింపగలడు. అందులో మనం విశ్వాసం ఉంచాలి. ఆయన సిలువ వలనే మనం రక్షణ పొందాము. మనకు నిరీక్షణ ఉంది. ఆయన ప్రేమ నుంచి మనలను ఏది వేరు చేయలేదు. దేవుని వాక్ యందు విశ్వాసం ఉంచుదాం. ప్రస్తుతం ఉన్న ఐసోలేషన్ నడుమ మనందరం భయాందోళనతో ఉన్నాము. ఆయన వాక్కు మనలను కాపాడగలదు. ఆయన సిలువను అనుసరించడం అంటే ప్రస్తుత పరిస్థితులను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడమే. చైతన్యాన్ని నింపే దేవుని ఆత్మ ద్వారా మనం దాన్ని చేయగలం. ఇతరులకు సహాయం అందించడం ద్వారా దేవుడు మనకు అందించిన కొత్త బాధ్యతను మనం గుర్తించడమే. ఇతరులు జీవించేలా మనం సహాయపడాలి. నిరీక్షణను కొనసాగించేందుకు క్రీస్తును మనతోనే ఉంచుకోవాలి. అదే విశ్వాసంలోని బలం. అదే మనలను భయం నుంచి నిరీక్షణలోకి నడిపిస్తుంది. ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా? ప్రియ సోదరి సోదరులారా, పేతురు అనే బండ మీద దృఢమైన విశ్వాసంతో కట్టిన ఈ స్థలం నుంచి నేను మీకు చెబుతున్నాను. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరియు మన తల్లి మరియ తల్లి ద్వారా మధ్యవర్తిత్వ ప్రార్థనలను వేడుకుందాం. దేవుని దీవెనలు రోమ్ సహా ప్రపంచమంతటా రావాలని నేను ప్రార్థనలు చేస్తున్నాను. మన ఆరోగ్యాలకు, మన శరీరాలకు ఆరోగ్యాన్ని ప్రసాదించి మన హృదయాలకు నెమ్మదిని దేవుడు ఇచ్చునుగాక. మనల్ని భయపడవద్దు అని మీరు చెప్పారు. ప్రభు, దయచేసి మమ్మల్ని ఈ తుఫానులో వదిలివేయద్దు. పేతురు చెప్పినట్లుగా మా బాధలన్నీ భరించగల మీపై వాటిని వేస్తున్నాము. దేవుడు ప్రజలను, ప్రపంచాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ ఆల్. ఇది పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశాన్ని తెలుగులో యథాతథంగా మీకు అందించాను. థ్యాంక్ యూ ఆల్.